Hi friends, welcome to Lavanya's cooking and crafts. Ivala intavarku YouTube lo evaru chupinchaledandi pumpkin murrukku gummadakaya murrukulu chala tasty ga baguntai taste 10 rojulu varaku kuda nilva untayi crispy ga kavalante check cheyandi evaru chupichaledu gummadakayalo season kada eppudu dorukutuntayi kada ilaga ok sari try cheyandi ippudu stove elginchukoni గుమ్మడికాయ పీల్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాస్త నీళ్ళు పోసుకొని ప్యాన్లో కాస్త ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, వాము ఒక టీ స్పూను ఇలాగ నలిపి వేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ పౌడరే యూజ్ చేశాను. వెన్న కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని, నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ మంచి టేస్ట్ బాగుంటాయని వేసేనంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయలు కూడా ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలి. అంతా గుమ్మడికాయ పేస్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గుమ్మడికాయ పేస్ట్ ఎక్కువ అయ్యి అనిపిస్తే కాస్త బియ్యపిండి కాస్త శనగపిండి కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ మీకు మరి గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ప్లేట్ తీసుకున్నాను, ఈ డిజైన్ బాగుంటాయని. ఇలాగా జంతికెల గొట్టంకి ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని ఇలాగ కొద్దిగా పిండి తీసుకొని ఇలాగ అంతా అనుకొని జంతికెల గొట్టంలో వేసుకొని ఇలాగ అండి తిప్పేసుకొని, ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈ జంతికెల్ది. ఆయిల్ స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఇలాగ జంతికల్ని వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి టేస్ట్. గుమ్మడికాయలు బాగానే విరివిగానే దొరుకుతాయి కదా మనకి. మామూలుగా తినే గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు కాకుండా. ఇంతవరకు ఎవరు చూపలేదండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, ఆయిల్ పీల్చుతుంది. ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపుకి తిప్పుకొని అటువైపు కూడా బాగా కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చేలాగా. ఇలాగా అన్నిటినీ కాల్చి తీసుకుంటే మనకి రెడీ అయిపోయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే పోస్ట్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.